న్యూస్ 9 టుడే నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుప్త నిధుల తవ్వకాలకు ప్లాన్ బెడ్సుకొచ్చిన వైనం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో చోటు చేసుకున్న సంఘటన. యాదగిరిగుట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 16 బైక్లు, ఒక ఆటో, 3 సిలిండర్లు స్వాధీనం. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు. గ్రామ స్థాయిలో సుస్థిర లక్ష్యాల నిర్దేశం అనే అంశంపై మాట్లాడిన మంత్రి లోకేష్. కొత్త ఓటర్ల నమోదు అవగాహనపై కలెక్టర్లు వినూత్న ప్రయత్నం. పవిత్ర సంగమం వద్ద భారీగా భారతదేశ చిత్రపటం ద్వారా అవగాహన కల్పించిన కలెక్టర్. నియోజకవర్గంలోని ఉట్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు రమేష్ రాథోడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరవుతున్నారన్నారు. ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార చైర్మన్ మల్లు భట్ట విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి మరియు ముఖ్య నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. అంబేద్కర్ చౌక్లో 4 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గారు, సినిమా నటి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డికే అరుణ, ఈ విజయశాంతి గారు, మరి డికే అరుణ గారు, మధు యాసి గారు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మరి ఖానాపూర్ నియోజక ప్రజలకు మనవి చేస్తున్నా, కోరుకుంటున్నా. ఏ ఆశయంతో తెలంగాణ సాధించామో అది దొరల తెలంగాణ, గడిల తెలంగాణ అయిపోయింది కానీ ఇంటి తెలంగాణ అయిపోయింది కానీ ప్రజలకు సామాజిక తెలంగాణ రాలే. ఆ ఆశయంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సామాజిక తెలంగాణ ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం, మరి తెలంగాణ ప్రజలు అందరం కలిసి తెలంగాణ కోలుకోవడం, దాంట్లో నేను మొదటి వ్యక్తిగా తెలంగాణకు ఓటేసిన వ్యక్తి నేనే. ఈరోజు జిల్లాలో ఉన్న ఏ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజు ఓటు వేసిన వాళ్ళు కారు. ఏది ఏమైనా రేపు కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అధికారం తీసుకురాక తప్పదు. మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా తీగల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సరూర్నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి. తీగల కృష్ణారెడ్డిని శాసనసభ్యునిగా గెలిపిస్తే వెంకటేశ్వర కాలనీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న తీగల కృష్ణారెడ్డిని బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంకిరెడ్డి, కోఆర్డినేటర్ బేరా బాలకృష్ణ పాల్గొన్నారు. జిల్లా కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ సందర్భంగా డెప్యూటీ తహసీల్దార్ ఎండి రహీం మాట్లాడుతూ అందరూ సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ వీరు చెన్నూరు గ్రామంలో బెల్ట్ షాపులు అమ్మేవారని తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూచన మేరకు సిఐ ఆదేశాలతో ఇప్పుడు ఎన్నికల సమయంలో ముందస్తుగా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. వారు మరలా బెల్ట్ షాపులు నిర్వహించినట్లు తెలిస్తే 50,000 నుండి 100,000 వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులు నిర్వహించరాదని తెలిపారు. కొంతమంది బయనరాజు చేసిన ఎంఆర్ఓ దగ్గర, కల్లూరు ఎంఆర్ఓ దగ్గర ఇంతకుముందు కథం బెల్ట్ షాపులు అమ్మేవారు. అమ్మకుంటే నిఘా పెట్టి ఈ బయనరాజు చేస్తున్నాం. ఈయన చట్ట ప్రకారం ఈయన కానీ ఈయన అమ్మినట్టుగా తేలిస్తే కేసు బుక్ చేసి పెనాల్టీ 50,000 రూపాయల వరకు ఎంఆర్ఓ గారి ద్వారా కట్టిస్తాం. సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ బయట చేస్తున్నారు. మీరు కనుక ఈ ఇక్కడ బయట చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా మీ అడ్వర్స్గా వాళ్ళ దృష్టికి వస్తే మీ మీద ఏం చేస్తారు? తెలుసు కదా, అది చూసుకొని మీరు మెలగండి, సత్ప్రవర్తనతో మెలగండి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామంలో కోదాడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి ఎన్నికల ప్రచార నిమిత్తం పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నా. అంతకుముందు 4 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చాడు కేసీఆర్ గారు. నాకు హైదరాబాద్ విద్యా సంస్థ ఉండే ఆయన పెట్టుకోవచ్చు. అయినా నేను ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టుకున్నా, ఇల్లు కూడా కట్టుకున్నా. నాకు ఒకటే అమ్మాయి పెళ్ళి అయింది. ఇక్కడనే చెప్పినా మరోసారి మాట్లాడుతున్నాం. మీ అందరికి అందుబాటు ఉండి మేము తిరగలే వెతున్నాం. మరి తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మేము వచ్చే అవకాశం వస్తుంది. అది టైం జరగక వచ్చి మామూలు దండం పెట్టుకోవడం జరిగింది. మాట్లాడుతున్నాం, మీరే నిర్ణయించుకొని మరి మళ్ళీ సర్పంచ్ గెలవాలన్నా, ఎంపీటీస్ గెలవాలన్నా, ఇంకేది గెలవాలన్నా ఈ ఎన్నికలే కీలకం. కాబట్టి రేపు రాబోయేలో ఫండ్స్ అన్ని కూడా రావాలంటే మరి రోడ్డు ఊరు బాగుపడాలంటే మరి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సినా అవుతుంది అన్నీ కూడా. కాబట్టి మీ అందరు కూడా కారు గుర్తు కొట్టేయాలి. ఇంతకుముందు అలవాటు లేదు ఇక్కడ కారు గుర్తు ఎక్కిపోయిన ఓట్లు ఎక్కడ. నిన్న జరిగిన కూకట్పల్లిలో చైతన్య కాలేజ్ బస్సు భీభత్సం సృష్టించింది. డివైడర్ దాటుతున్న రమ్య అనే ఇంటర్ విద్యార్థిని మీద నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే ప్రమాదం జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు, మిగిలిన కాలేజ్ విద్యార్థులు కాలేజ్ వద్ద ధర్నా చేస్తూ రమ్యకి న్యాయం చేయాలని, లేకపోతే మేమందరం కలిసి ఇక్కడే ఉండి ధర్నా చేస్తూనే ఉంటామని విద్యార్థులు, విద్యా సంఘాలు పేర్కొన్నాయి. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదంలో కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. We want justice.
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశ్రామిక వార్డులో శ్రీకృష్ణ కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే స్థానికులు 5 గంటల పాటు విద్యుత్ సప్లై లేక ఇబ్బంది పడ్డారు. పల్లెచెరు ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేము ఇమీడియట్గా మాట్లాడక స్పాట్కు రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఈ సబ్బులు తయారు చేసేదానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఉన్న గోడౌన్ కాలిపోతుంది. అయితే మేము ఇమీడియట్గా ఫైర్ ఇంజన్ పిలిపించడం జరిగింది. రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ కూడా రావడం జరిగింది. చాలా వరకు మంటలు ఆర్పడానికి ట్రై చేసినాము. అయితే షట్టర్ ఒకటి తెరుచుకోకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది. తర్వాత జేసీబీ తెచ్చి ఆ షట్టర్ను కూడా తీసివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలు మొత్తం ఆర్పివేయడం జరిగింది. సిచ్యువేషన్ పీస్ఫుల్, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ప్రమాదం కానీ ఏం జరగలేదు. ఎంత ఉండొచ్చు సార్ ఆస్తి నష్టం? ఆస్తి నష్టము ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది, ఇంకా తెలియదు. ఇప్పుడు ఓనర్ ఎవరి పేరు మీద నడుస్తుంది, ఏం పేరు? ఓనర్ పేరు రాజేష్ అని చెప్పడం జరిగింది. కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ప్రాచీన భారతీయ యోగా విశిష్టతను చాటి చెప్పారు జపాన్ దేశస్థులు. జపాన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన 50 మంది ఆ దేశ మహిళలు రాజగోపురంలో యోగాసనాలు వేశారు. ఫిట్నెస్ కోసం ఎన్ని వ్యాయామ పద్ధతులు ఉన్నా భారతీయ యోగాకే తమ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 115 మంది పోలీసులతో యాదగిరిగుట్టను జల్లెడ పట్టారు. గణేష్ నగర్, ప్రశాంత్ నగర్తో పాటు యాదగిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటిలో విస్తృతంగా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 16 బైక్లు, 1 ఆటో, 3 సిలిండర్స్ని స్వాధీనం చేసుకున్నారు. 4 రౌడీషీటర్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా అక్రమ మద్యం విక్రయిస్తున్న 2 బెల్ట్ షాపుల్ని సీజ్ చేసిన పోలీసులు బెల్ట్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించారు. బెల్ట్ షాప్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రామచంద్రరెడ్డి తెలిపారు. చెప్పండి. ఓకే, ఈరోజు యాదగిరిగుట్ట ప్రాపర్లో గణేష్ నగరు కొంత పాటు అంగడి బజార్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. 6 నుంచి 8 o'clock వరకు ఈ కార్డన్ సర్చ్లో దాదాపుగా 115 మంది ఆఫీసర్స్ డీసీపీ స్థాయి నుంచి మరి హోంగార్డ్ ఆఫీసర్స్ వరకు పాల్గొనడం జరిగింది. ఎస్పెషల్గా ఈరోజు మన యాదగిరిగుట్టలో ఉన్నటువంటి గ్రోతలావు చేస్తున్నటువంటి గణేష్ నగర్ మొత్తం కూడా జల్లెడబట్టినట్టుగా చెక్ చేయడం జరిగింది. మనకు గత 2 నెలల నుంచి చూస్తున్నాము ఇలాంటి కార్డన్ సర్చ్ వలన మనం ఈ ప్రాంతంలో ఎలాంటి వ్యభిచార గృహాలు నడవకుండా పూర్తిగా నిర్మూలించినాము. ఇలాంటి కార్డన్ సర్చ్లు కంటిన్యూగా ఉంటాయని చెప్పి ఈ కార్డన్ సర్చ్లో ఈరోజు 16 మోటార్ సైకిల్స్, 1 ఆటో మరియు 2
బెల్ట్ షాప్స్ చాలా భారీ మొత్తంలో ఉన్నటువంటి బీర్లు వైన్ షెల్ తర్వాత లిక్కర్ దొరకడం జరిగింది. అండాలు తర్వాత బాలయ్య అని చెప్పి అదేవిధంగా 3 ఇల్లీగల్ సిలిండర్స్ తర్వాత 4 రౌడీ సీటర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళను విచారించి వదిలిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 2-వీలర్స్ మోటార్ సైకిల్స్ సీజ్ చేశామో ఏదైనా దొంగతనాల్లో పాల్గొన్నారా లేకపోతే డాక్యుమెంట్స్ కనెక్టెడ్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని తులసి వాటర్ ప్లాంట్ వెనుక అతి పురాతనమైన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతుండటంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల్ని చూసి ఒక మోటార్ సైకిల్ని వదిలేసి పారిపోయారు. ఇక పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గుప్త నిధుల తవ్వకాలు జరిపిన స్థలంలో నిమ్మకాయలు తమలపాకులు కుంకుమ పసుపుల్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆయన కారు మన సాయంత్రం బండ కారు పెట్టారు. ముగ్గురు గిటకలే గటకలు వచ్చినారు కూడా గట్లా చెడిపోయినారు చేసి వచ్చి ఇక్కడ చూసి పోయినారు. బట్టలు దించుకోండి మా వచ్చి మళ్ళీ సార్ అనుసంధానంతోనే గ్రామాల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన గ్రామ స్థాయిలో సుస్థిర లక్ష్యాల నిర్దేశం అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. సీఎం కోర్ డాష్ బోర్డు ద్వారా వివిధ శాఖల సమాచారం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉందన్న గాంధీ మాటలు ఆచరణలో పెట్టామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సాంకేతికత అనుసంధానం చేశామని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్టిఫికెట్లెస్ గవర్నెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామాల్లో 30 లక్షల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. వర్క్ ఐ నో ఇన్ మహారాష్ట్ర లాట్ ఆఫ్ వర్క్ ఇస్ గోయింగ్ ఇన్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ సో ఐ నో దట్ వి ఆల్ కెన్ షేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ యూజ్ దిస్ ఫోరం మోర్ టు లెర్న్ అండ్ ఇన్స్పైర్ ఈచ్ అదర్ సో ఆల్ ఆఫ్ యు నో ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ న్యూ స్టేట్ we were bifurcated in 2014 but what many of you don't know is that Andhra Pradesh had the lowest per capita income in South India when the state got bifurcated, the lowest per capita income in South India. With this in the background and this as a context, our honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu set out on a vision, and his vision was by 2022 we have to be among the top 3 states in per capita income. By 2029, we have to be number one in India in per capita income, but also in happiness. And by 2050, actually become a regional powerhouse, you know, an economic powerhouse, and to become a global investment destination by 2050. Mr. Naidu doesn't require an introduction. We know his governance 1.0, as we call it in Andhra. You know, erstwhile Andhra Pradesh. You know, activities around e-seva, a lot of work done in IoT devices in the field. These IoT devices talk to us about, you know, soil moisture, our entire river canal network,
drinking quality water as a pilot we've started. So all these sensors actually talk to the center and enables them to use AI and machine learning to really drive things. And this is first of its kind. Of course, the Chief Minister's dashboard is well known. I think the whole idea is it's a first step towards democratizing data, which I think is a big, big challenge that we see in India. The third project that we have undertaken under Governance 2.0 is e-Pragati. And e-Pragati is what we're trying to do is in different state, but the back end is still quite broken. So what we're trying to achieve with e-Pragati is two things. How do we get a single source of truth? I know quite a few are smiling because we know in India that's a big, big challenge. Second is, how do we create a certificateless government? And we have inherited this entire certificate era from Britishers, and the challenge is in lifetime we inherit close to about 120 certificates. And then you buy these amazing files to actually store them, and God forbid if you have fire in your house, you know, the first thing you'll save is your certificates. That's really unfortunate. Kanchikacherla Mandalam గొట్టుముక్కల గ్రామంలో న్యాయవాదిపై దాడి చేసిన వైనం స్థానికంగా చర్చనీయాంశమైంది. న్యాయవాది బలసుపాటి సురేష్పై గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. అదే గ్రామానికి చెందిన బందనాథం జ్ఞానయ్య జయరాజు దాడి చేసి గాయపరిచారు. ఇక న్యాయవాది నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నమోదుపై అవగాహన కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నం చేపట్టారు. పవిత్ర సంగమం దగ్గర భారీ భారతదేశ చిత్రపటం ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 4,66,244 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండియా మ్యాప్ ని చిత్రీకరించారు. ఇండియా మ్యాప్ మధ్యలో ఎన్నికల సంఘం లోగోనుంచారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో చిత్రీకరణను పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఏర్పాటు చేశారంటే ప్రజలకి అవగాహన పరచడానికి, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఎన్నికలు ఉంటాయి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ప్రజలందరికీ ఓటర్స్కి అవగాహన పరచాలి, వాళ్ళు ఏ విధంగా ఓట్ వేయాలి, ఎథికల్ ఓటింగ్ ఏమిటి, తర్వాత మన కాన్స్టిట్యూషన్ వారు 4,21,000 చదరపు అడుగులతో లార్జెస్ట్ రంగోలీని అప్పుడు వేయడం జరిగింది. దాన్ని బ్రేక్ చేస్తూ మేము ఈరోజు 4,66,000 చదరపు అడుగులతో 122 గ్రిడ్లతో 4,000 మంది వాలంటీర్స్ అధికారులతో ఇండియా మ్యాప్ని వేస్తున్నాం. మదర్ ఇండియా ఇది. హైదరాబాద్లోని మంచిరా మేజిస్ట్రిక్ మాల్లోని పేరెం గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, తిరుపతిలోని హరిబాబు ఇల్లు కార్యాలయాల్లో మొత్తం 9 బృందాలుగా సోదాలు చేస్తున్నాయి. ఇక పేరెం గ్రూప్నకు చెందిన జీజీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లోనూ సోదాలు జరుగుతున్నాయి. పేరెం హరిబాబు చేస్తున్న వ్యాపారానికి, ప్రభుత్వానికి చెల్లించే పనులకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అనుమానం రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన పేరెం గ్రూప్ అధినేత హరిబాబు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కి వియంకుడు. నేను ఎప్పుడు కమిషనర్ దగ్గర ఉండేవాడిని, నాకు వేసేవాడు. ఇవాళ ఇంత ఇంత అవసరాలు కూడా ఉండేవి. పడతారు పడతారు గ్లాస్ కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
గుప్త నిధుల తవ్వకాలకు ప్లాన్ బెడ్సుకొచ్చిన వైనం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో చోటు చేసుకున్న సంఘటన. యాదగిరిగుట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 16 బైక్లు, ఒక ఆటో, 3 సిలిండర్లు స్వాధీనం. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు, గ్రామ స్థాయిలో సుస్థిర లక్ష్యాల నిర్దేశం అనే అంశంపై మాట్లాడిన మంత్రి లోకేష్. కొత్త ఓటర్లో నమోదు అవగాహనపై కలెక్టర్ వినూత్న ప్రయత్నం. పవిత్ర సంగమం వద్ద భారీగా భారతదేశ చిత్రపటం ద్వారా అవగాహన కల్పించిన కలెక్టర్. ఇవి బుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.